ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి, ఏంటి ట్రైలర్ లో అయితే ఇంత సైలెంట్ గా లేరు, ఏంటి ఇక్కడ ఇంత సైలెంట్ గా పెళ్లి చూపులు అవుతున్నట్టు? అంటే నార్మల్ గా అయితే సైలెంట్ గానే ఉంటా, క్యారెక్టర్ లో అయితే కొంచెం వైలెంట్. అంటే ఇప్పుడు ట్రైలర్ లో గాలికి గాల్లో ఇలా లేచారు కదా, సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్లీ. ఎలా సార్ అంటే ఈ క్రియేటివిటీ ఎలా వచ్చింది మీకు, ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? మనం పుట్టి పెరిగినంత లంగారో స్టోరీ చూపి చుట్టుపక్కల జరిగినవన్నీ విని చూసి దాన్ని నన్ను ఒక దగ్గర పెట్టి ఇదేదో ఫన్నీగా ఉంటదని ఫీల్ అయినాము. ఇది వచ్చిన అవుట్పుట్ కూడా అలానే అనిపించింది. చూస్తారు కదా ఇలాంటివి కాదు, అన్ని మంచి మెసేజ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని. దీంట్లో ఓన్లీ ఫన్ నేర్చుకోవడలేదు. సో లైక్ ఈ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే గనక అంటే ఎక్స్పోజింగ్ ఇన చాలా ఎక్కువ చేసాడు. ఆ తర్వాత ఇష్టం కూడా ఉంది అది బేసిక్ గా. వేరే వాళ్ళ మీద నెట్టక్ గానీ. సో ఈ నలుగురిని మీరు ఎలా అంటే ఈ ఆడిషన్ జరిగినప్పుడు గానీ ఒక్కొక్కరు అంటే బిగ్ బాస్ కి ముందే వచ్చింది శ్రీహాన్ లైక్ యాజ్ యూ టోల్డ్. సో బిఫోర్ ఈ క్యారెక్టరైజేషన్ సార్ మీరు అసలు నన్ను మాట్లాడలేదు. సో ఈ క్యారెక్టర్స్ కి వీలే పర్ఫెక్ట్ అని మీకు ఎలా అనిపించింది, లైక్ ఆడిషన్ టైమ్ లో ఏం జరిగింది? అంటే ఫస్ట్ వెబ్ సిరీస్ చూశాను యూట్యూబ్ది, మేడం సార్ మేడం కదా, అది చూసి దాంట్లో నానిగారిలాగా ఇట్లా ఏంటిది మంచి ఈజ్ ఉంది యాక్టింగ్లో, సో మనోడిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనోడేమో డీలో చిట్టి మాస్టర్ ఒక సాంగ్ చేశారు అని చిట్టి మాస్టర్ మావాడు బాగా చేస్తాడు యాక్టింగ్ అంటే మనది అది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపించారు. నేను కూడా ఒకప్పుడు డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆ ఫీలింగ్లో తీసుకోవడం జరిగింది. ఇక లంబు అని ఇంకోటి ఉన్నాడు కదా, వాడేమో రూమ్మేట్, నువ్వు కూడా తీసుకోకుంటే వాడు తీసుకుంటాడు అంటే ఇక మనం తీసుకున్నావు. ఓకే, అండ్ మీకు ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ మీ క్యారెక్టర్? ఇది ఫస్ట్ మూవీ అన్నమాట బిగ్ స్క్రీన్ మీద, అంటే ఫస్ట్ డాన్సర్గా చేసి ఆ ఎక్స్పీరియన్స్ని దాటి మళ్ళీ మూవీకి వచ్చేసరికి కొత్తగా, అంటే నా గోల్ కూడా ఒక హీరో అవ్వడం, అంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ఫ్యూచర్లో అనే. ఇప్పుడు ఒక్కసారిగా శ్రీకాంత్ అన్న ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వడం, చిట్టి మాస్టర్ నాకు శ్రీకాంత్ అన్నకు చెప్పడం, నా పేరుని ఒప్పుకోవడం హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా. అండ్ ఈ మూవీలో రోల్ రైడా సాంగ్ వాడండు అండ్ అలాగే రేవంత్ కూడా సాంగ్ వాడండు. సో హౌ డు యు ఫీల్ రేవంత్? మీరు ఒకటి నాకు అసలు ముందు తెలియదు అంటే నువ్వు అప్పుడు ప్రిపరేషన్ అవుతుంది అప్పుడు పాడండు అంతే. బిగ్ బాస్ కి ప్రిపరేషన్ అవుతున్న టైం లో మనోడు పాడాడు, బిగ్ బాస్ లో సాంగ్ పాడాడు అని తెలుసుంటే లోపల కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం దాని గురించి. బిగ్ బాస్ కూడా మాట్లాడుకోలేదా మీరు ఆ సాంగ్ పాడిన? అసలు తను ఏవేవో నేను పాడిన సాంగ్స్, బోలా శంకర్ లో పాడాను అది సీక్రెట్ గా చెప్పాడు, బోలా శంకర్ లో పాడాను అది ఒకటి వస్తుంది, ఇంకా ఎవరు చెప్పలేదు మా అని అదొకటి చెప్పాడు, ఇంకేవే పాడేవరా అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని చెప్పాడు కానీ ఫ్లోలో ఏది ఇది మర్చిపోయాడు, తను చెప్పలే నేను అదే సినిమా చేశానని అదే సినిమాలో తను పాడాడన్న సంగతి మా ఇద్దరికి తెలియదు, బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు ఫోన్ చేశాడు ఎవరేమయ్యా నువ్వే పాడేవా నా సినిమాలో, కూడా అడగలేదు స్టార్ క్యాస్ట్ లో అది కూడా అడగలేదు, సాంగ్ బాగుంది అని పాడిండు అంతే. మేము కూడా అంత స్టార్ క్యాస్ట్ ఇది అది అని కూడా ఏం చెప్పలేదు. సో ఈ ఫ్రెండ్షిప్ అక్కడ నుండే స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది బాండ్ అనేది తెలియకుండా స్టార్ట్ అవుతుంది అంటారు చూడు. అలా ఇప్పుడు ఎలా ఉంది మీది రేవంత్ ది బాండ్ అండ్? యా నైస్ నైస్, కలవడానికి కుదరట్లేదు కానీ అంతగా, అంటే తను కూడా కొంచెం షోస్ అవుట్ ఆఫ్ షోస్ అవి ఎక్కువ చేస్తున్నాడు, సో దాని వల్ల కలవడానికి కుదరట్లేదు. అయిపోయిన తర్వాత ఒక్కసారి అది చిన్న పార్టీలో కలిసాం అంతే, ఫోన్ లో అయితే టచ్ లో ఉన్నాం బట్ బయట అయితే ఈ మధ్య ఎక్కువ కలవలేదు, మా బాండింగ్ అయితే గుడ్ వెళ్ళండి. సో హ్యాపీ ఇద్దరు విన్నర్స్ కలిసి మళ్ళీ నెక్స్ట్ మీ మూవీలో ఇద్దరు కలిసి తను పాడడం, మీరు ఆ మూవీకి యాక్ట్ చేయడం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి మీ ఫ్యాన్స్ కి. నిజంగా
అండ్ రోల్ రైడర్ సాంగ్ కూడా చాలా బాగుంది. రా